ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అంశాలు చూద్దాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం, నార్లపూర్ పంప్ హౌస్ వద్ద తొలి పంప్ ఆన్ చేసిన కేసీఆర్. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా పిఆర్ఎల్ఐకి గుర్తింపు, 12 లక్షల ఎకరాలకు సాగు, 1200 గ్రామాలకు తాగునీరు అందించేలా నిర్మాణం. సుదీర్ఘంగా కొనసాగుతున్న కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశాలు, మోదీ పాలన 5 రాష్ట్రాల ఎన్నికలపై విస్తృత చర్చ. వెంటనే దేశంలో కులగణన చేపట్టాలన్న ఖర్గే, నిరుద్యోగిత కట్టడిలో మోదీ విఫలమయ్యారని విమర్శ. అమెరికాలో తెలుగు యువతి మృతిపై చులకన వ్యాఖ్యల దుమారం, తన వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి కాదన్న పోలీసు అధికారి.